టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది. గత 4 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలందిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న కమెడియన్ పొట్టి వీరయ్య ఇక లేరు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. తెలంగాణలోని నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఫణిగిరిలో 1967లో జన్మించారు. పుట్టుకతోనే మరుగుజ్జైన వీరయ్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో 500 చిత్రాలకు పైగా నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కమెడియన్గా రాణించారు. పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుంచి నేటి వరకు పలు భాషల్లో దాదాపు 500 సినిమాల్లో నటించిన వీరయ్య తెలుగు సినీ ప్రేక్షకులకు తన నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య రూపొందించిన అగ్గిదోరా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దర్శకరత్న దాసరి తెరకెక్కించిన చిత్రం తాత మనవుడుతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత అగ్గివీరుడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోలనాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జన్ సుందరి లాంటి చిత్రాల్లో నటించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న వీరయ్య నటుడు అవ్వాలనే కోరికతో మెద్రాసు వెళ్లారు. నటుడు శోభన్బాబు సూచన మేరకు విఠలాచార్యను కలవగా ఆయన వేషం ఇవ్వడంతో నటుడిగా మారారు. అప్పటినుంచి ఇంకా వెనుదిరిగి చూసుకోలేదు. ఇక వీరయ్య వ్యక్తిగత జీవితానికి వస్తే 3 కుమార్తెలు ఉన్నారు. భార్య మల్లిక 2008లో అనారోగ్యంతో మరణించారు. పొట్టి వీరయ్య చిన్న కుమార్తె విజయదుర్గ కూడా నటిగా రాణిస్తున్నారు. ఇక వీరయ్య గారి అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరగనున్నాయి. తన ఎత్తు కారణంగానే ఆయనకి పొట్టి వీరయ్య అనే పేరు స్థిరపడిపోయింది. గతంలో ఒకసారి వీరయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేని సమయంలో చిరంజీవి 2 లక్షల ఆర్థిక సాయాన్ని చేసిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున చిరంజీవి చేసిన ఆర్థిక సాయాన్ని తలుచుకుని ఆనాడు పొట్టి వీరయ్య ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.